అండ్ అందరికీ వారిదైన బలం ఉంటుంది. ప్రతి పార్టీకి వారిదైన ఒక ఓటు శాతం ఉంటుంది, వారికైన బలమైన వర్గం ఉంటుంది, వారికైన బలమైన ఒక ఓటింగ్ సరళి ఉంటుంది. కానీ అది ఎంతవరకు ప్రభావితం చూపించగలదు, ఎన్ని మేరకు సీట్లు సంపాదించుకోగలదు, దీన్ని దృష్టిలో పెట్టుకునే చూడాలి. అలాగే జనసేనకి మన మధ్యన కూడా ఎల్ఎన్సీ సీను వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటానికి కారణం కూడా వైసీపీనే. అడ్డగోలుగా ఓకే, నేను అనేది పొలిటికల్ ఫ్యాక్షనిజం ఉండొచ్చు, లేదంటే ప్రత్యర్థి పార్టీని హింస గురి చేయొచ్చు, లేదంటే వాళ్ళు ఒక నానా రకాల మాటలు అనొచ్చు, అది కూడా ఒప్పుకుంటాం. అదే ఒక పార్టీని పార్ట్స్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు నేను పాలిటిక్స్కి వచ్చినప్పుడు నన్ను ఎవరు ఏం అనకూడదు అని నేనేమనుకో, నేను అజాత శత్రువుగా ఉండాలంటే పాలిటిక్స్కి రాకూడదు. నేను పార్టీ పెట్టానంటే ఒక బలమైన అభిప్రాయం చెప్తాను, అభిప్రాయం చెప్తే దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు, అది నేను సిద్ధపడి నేను మాట్లాడదు. అలాగే ఈ అలయన్సెస్ గురించి తీసుకొచ్చేటప్పటికీ ఖచ్చితంగా నా బేసిక్గా కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ ఇష్టం. ఎందుకంటే మనకు బలం ఉండి అల్లరి చేసి గోళ చేసి మేము ఉన్నామని ఉనికి చాటుకోవడానికైతే నేను పార్టీ పెట్టలేదు. దాని బదులు నేను సోషల్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ పెట్టుకున్నా కానీ నాకు సరిపోదు. దానికోసం పొలిటికల్ పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు. పొలిటికల్ పార్టీ పెట్టామంటే మేము అసెంబ్లీలోకి చాలా బలమైన సమూహాన్ని అడుగు పెట్టించాలని ఒక ఒక దృఢ నిశ్చయంతోనే రాజకీయ పార్టీ పెట్టాం. అలాగే నేను ఈ డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ కంటే కూడా కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ని ఇష్టపడే వ్యక్తులు మేము. 2014లో కూడా బీజేపీ టీడీపీకి చాలా లోతైన అధ్యయనం చేసి చర్చలు జరిగిన తర్వాత చాలా లోతుగా ఆలోచించే సపోర్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు నేను ఆ రోజు కూడా సీట్లు తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే నేను ఒక నెల కూడా అలా పెట్టి ఈ లోపల మళ్ళీ నేను అభ్యర్థులను ఎత్తుక్కొని వీటన్నిటికంటే కూడా ముందు ఒక రాజకీయాలకు అడుగు పెడదామని ప్రారంభంతో స్టార్ట్ చేసి వాళ్ళకి పెట్టాం. అలాగే అధ్యయనం చేసాం 5 సంవత్సరాలు. ఆ వ్యవసాయ శాఖ మంత్రి అన్నట్టుగా నేను కూడా వాళ్ళకి చాలా రిటార్ట్లు ఇవ్వచ్చు, మీకు ఏం తెలుసు చాలా విషయాల మీద అనేది. అందరికీ అన్ని విషయాలు తెలియాల్సిన అవసరం లేదు రాజకీయాలు, కానీ అన్ని విషయాల మీద తెలుసుకోవడానికి ఆసక్తి ఉంటే సరిపోతుంది. వీళ్ళందరికీ అంటే ఎవరు పుట్టగానే జ్ఞానంతో పుట్టు, ఫస్ట్ మంత్రులు అది నేర్చుకోవాలి. సంపూర్ణ జ్ఞానం ఎవరికి రాదు సృష్టిలో, అధ్యయనం మీద నేర్చుకుంటాడు ఎవడైనా సరే. పుట్టగానే నువ్వు 40 ఏళ్ళు 50 ఏళ్ళతో పుట్టవు కదా, నువ్వు తల్లి కడుపులో నుంచి చిన్న పసిబిడ్డగానే పుడతావు, ఏదైనా సరే అధ్యయనం. అందుకని అవగాహన లేని వ్యాఖ్యలు ఇలాంటి మంత్రులు మాట్లాడటం మానేయాలి. సో అలయన్స్కి సంబంధించి ఐఎమ్ వెరీ క్లియర్, వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వను. ఎలా చీలనివ్వం? జనసేనకి ఓకే, మొన్న చెప్పినట్టు మాకు ఒక 7% ఓటింగ్ వచ్చింది మొన్న, విచ్ ఇస్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఒక 7% ఓట్లు సాధించడం అంటే చాలా చాలా ప్రతికూల పరిస్థితుల్లో ఒక సామాన్యమైన విషయం కాదు.